అయోధ్యలో వాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పాతపాలెంలోని రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు వివిధ రకాలైన పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వందల ఏళ్ల నాటి కళ, ఇన్నాళ్లకు నెరవేరటం చాలా ఆనందదాయకమని, బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ట కనులారా వీక్షించడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. ఎన్నో విధంగా సంవత్సరం నుంచి మన అయోధ్య ప్రతిష్ట చేయలేకం అనేది మన ప్రజలు ఈరోజు హిందూ సాంప్రదాయంగా అందరూ కలిసి ఒక ఐకమత్యం ఉండి ఒక దేవాలయం నిర్మించి ఈరోజు ఆ కళ అందరికి నెరవేరుతుంది. మన అయోధ్య బలరాముడిని ఈరోజు ప్రాణ ప్రతిష్టగా చేస్తున్నారు కాబట్టి హిందూ సాంప్రదాయం పుట్టిన ప్రతి ఒక్క మనిషి అందరూ మన బలరాముడిని ఆశీర్వదించాలని మనం కోరుకుంటూ మనందరినీ ఈ భజన కార్యక్రమం చేస్తుంటా ఉన్నాం. హిందూ సాంప్రదాయాన్ని మనం నిలదొక్కొట్టి మనం కోరుకున్న దేవస్థానాన్ని శ్రీరామ రక్షగా కొలుస్తూ మనం అందరం హిందూ సాంప్రదాయం ఎంతో ధన్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో మనం దీక్ష పూజలు ఈరోజు పురస్కారాలు పొందుకుంటూ మనం సేవలు చేసుకుంటూ అందరూ రక్షణంగా ఉండాలని కోరుకుంటాం. ఈరోజు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వల్ల కోడూరు పాతపల్లి గ్రామ ప్రజలు, మేము కూడా మా గ్రామంలో రామాలయానికి మేము కూడా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఈరోజు మన అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా మా గ్రామంలో ఉన్న రామాలయంలో మా రాముడి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఊరు ఊరికి గ్రామం చుట్టూ ప్రతి ఒక్క ఇంటి నుంచి నైవేద్యాలు సేకరించి అక్కడ అయోధ్య రామరావు మందిరంలో తర్వాత సేమ్ అదే విధంగా మా గ్రామంలో కూడా మేము ఆ రాముడికి మేము ప్రాణ ప్రతిష్ఠ గ్రామంలో పెడుతున్నాము.